ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడతానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముతోల్ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. తన గెలుపులో సహకరించిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. అసత్య పుకార్లను ప్రజలు నమ్మవద్దని, తాను చివరి శ్వాస వరకు బీజేపీలోనే కొనసాగుతానన్నారు. దేశాన్ని వ్యతిరేకించే ఎవరినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. నా ముదోల్ సోదరి సోదరులకు నమస్కారం చేస్తూ ఈరోజు నా గెలుపు కాదు మన ముదోల్ నియోజక ప్రజలు అక్క నమ్మశ్చంద్రులు అందరి గెలుపు నాకు భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించడానికి మీకు నా తరఫున, నా పార్టీ తరఫున, నరేంద్ర మోదీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, గత 75 సంవత్సరాల నుంచి మన ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కలలు కన్నారో ఒక్కసారి ముదోల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని, ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరించుకున్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి నేను అందరితో కలిసిమెలిసి ఉండి ప్రజా దర్బార్ పెట్టి ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కేంద్రంతోని కొట్లాడి, మన రాష్ట్రంతోని కొట్లాడి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొందరు నాకు అప్పులు పెడుతున్నారు, ఆ అప్పులకు నమ్ముకుండి నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్, ఆఖరి బొట్టు వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉంటాను. అదేవిధంగా నాకు ఏదైతే ఈరోజు భారీ మెజార్టీని గెలిపించారు, ఇక్కడ ఫండ్స్ ఏదైతే కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడి, సెక్రటరీలో కొట్లాడి ఫండ్స్ తెచ్చి మా నియోజకవర్గంకు డెవలప్ చేసే నా బాధ్యత ఉంది.